తెలంగాణలో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో సమస్య వచ్చి పడింది. భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన పట్టాదారు పాస్బుక్లు అందడం లేదంటున్నారు రైతులు. నిజానికి పాస్బుక్ల ముద్రణ పూర్తి చేసి తపాలా ద్వారా ఇంటికి చేర్చేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం బట్వాడా ఖర్చుల్ని కూడా రైతుల నుంచే వసూలు చేసింది. కానీ నెల్లు గడుస్తున్నా పాస్బుక్ మాత్రం చేతికి అందడం లేదు. ఒకరిద్దరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులకు పాస్బుక్లు అందాల్సి ఉంది. ఎప్పుడో రైతులు ఇళ్లకు చేరాల్సి ఉన్న ఈ పాస్బుక్లు రెవెన్యూ శాఖ కార్యాలయాల్లోని బీరువాల్లో మూలుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి. ఇప్పటికే ధరణి సమస్యల గందరగోళంతో రైతులు ఇబ్బంది పడుతుండగా ఇప్పుడు పాస్బుక్లు రాకపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేసిన రైతుల నుంచి రిజిస్ట్రేషన్ సమయంలోనే 300 రూపాయల చొప్పున రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. ఆ మొత్తంతో పాస్బుక్ను ముద్రించి తపాలా శాఖ ద్వారా రైతుల ఇళ్లకు పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ములో ఒక్కో పాస్బుక్కు 40 రూపాయల చొప్పున తపాలా శాఖకు ఛార్జీగా చెల్లించాలి. కానీ ఏడాది నుంచి ఈ చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. తపాలా శాఖ పాస్బుక్లను బట్వాడా చేస్తున్నా అందుకు సంబంధించిన ఛార్జీల్ని ఎప్పటికప్పుడు చెల్లించడం లేదు. అప్పుడప్పుడు ఎంతో కొంత మొత్తం ఇస్తూ వస్తోంది. దీంతో తపాలాకు చెల్లించాల్సిన బకాయిలు 3 కోట్ల వరకు చేరుకున్నాయి. ఛార్జీల సొమ్ము చెల్లించాలని తపాలా శాఖ ఎన్నిసార్లు కోరినా రెవెన్యూ శాఖ నుంచి స్పందన కరువైంది. అయినా ఇప్పుడు కాకుండా తర్వాత అయినా డబ్బులొస్తాయన్న ఉద్దేశంతో తపాలా అధికారులు బట్వాడాను కొనసాగిస్తూ వచ్చారు. ఇంతగా బకాయిలు పేరుకుపోతున్నా ఇంకా సేవలు ఎలా అందిస్తున్నారంటూ తపాలా శాఖపై అంతర్గత ఆడిట్ అధికారులు ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తపాలా శాఖ బకాయిల వసూలుపై దృష్టి పెట్టింది. బకాయిలు చెల్లించుకుంటే ఏప్రిల్ 1 నుంచి బట్వాడా నిలిపేస్తామని రెవెన్యూ శాఖకు అల్టిమేటం ఇచ్చింది. అయినా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో తపాలా శాఖ ఏప్రిల్ 1 నుంచి పాస్బుక్ల పంపిణీ నిలిపేసింది. ఇకపై పాస్బుక్ల్ని పంపవద్దని స్పష్టం చేసింది. అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయాల్లోనే లక్షల సంఖ్యలో పాస్బుక్లు పేరుకుపోయాయి. పాస్బుక్లు అందకపోవడంలో తప్పు తమది కాదని తపాలా శాఖనే దగ్గర పెట్టుకుని పంపడం లేదంటూ కొందరు అధికారులు తప్పుడు సమాచారం ఇస్తుండటంతో రైతులు పోస్టాఫీసులకు వెళ్తున్నారు. అసలు పాస్ పుస్తకాలు తమ వద్దకు రానేలేదని, రెవెన్యూ అధికారుల వద్దనే ఉంటాయని తపాలా సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. దీంతో అంతా గందరగోళంగా మారింది. రవాణా శాఖలోనూ ఇలాంటి తంతే జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ బట్వాడా కోసం వాహనదారుల నుంచి ఫీజులు వసూలు చేసిన రవాణా శాఖ తపాలా శాఖకు ఆ ఛార్జీల్ని చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా రవాణా శాఖ స్పందించకపోవడంతో గతేడాది తపాలా శాఖ డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీని నిలిపేసింది. ఇక మొత్తంగా ధరణి వచ్చింది. రెవెన్యూ రికార్డులన్నీ కూడా భద్రం, లాకర్లో పెట్టి తాళం వేసినంత సేఫ్గా ఉంటాయి అనుకున్నారు. కానీ యజమానికి తెలియకుండానే కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. సో ఇవన్నీ ఒకవైపు అయితే దరఖాస్తుకు సంబంధించి, పాస్ పుస్తకాలకు సంబంధించి